ధన త్రయోదశి సందర్భంగా గోల్డ్ సిల్వర్ విక్రయాలు భారీగా పెరిగాయి ముఖ్యంగా గోల్డ్ సిల్వర్ సేల్స్ జిగేల్మన్నాయి దేశవ్యాప్తంగా బుధవారం ఉదయం వరకు ఇరవై వేల కోట్ల విలువైన గోల్డ్ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన వెండి అమ్మకాలు జరిగాయని తెలుస్తోంది దంతరా సందర్భంగా గోల్డ్ సిల్వర్ విక్రయాల విలువ గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగాయి బుధవారం మధ్యాహ్నం వరకు దంతిరాస్ కొనుగోళ్లు జరగనుండటంతో ఈ విలువ మరింత పెరిగే అవకాశం ఉంది బుధవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా ఇరవై వేల కోట్ల విలువైన ఇరవై ఐదు టన్నుల బంగారం రెండు వేల ఐదు వందల కోట్ల విలువైన రెండు వందల యాభై టన్నుల వెండి అమ్మకాలు జరిగాయి గత ఏడాదితో పోలిస్తే టర్నోవర్ కాస్త తగ్గినట్లు కనిపించినా సేల్స్ మరింత జోరుగా సాగే అవకాశం ఉంది గత ఏడాది టర్నోవర్ గోల్డ్ సిల్వర్ టర్నోవర్ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలుగా ఉండగా ఈ ఏడాది ఆ విలువ ముప్పై నుంచి ముప్పై రెండు వేల కోట్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ పసిడికి డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంది దంతెరా సందర్భంగా అదే జోష్ కంటిన్యూ అయ్యింది మంగళవారం దంతేరాస్ సందర్భంగా అమ్మకాలు ఉదయం పూట అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి పుంజుకున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి ఎక్కువగా చిన్న ఐటెమ్స్ నాణాల కొనుగోలుకు గోల్డ్ ప్రేలు ఆసక్తి చూపారు బుధవారం మధ్యాహ్నం వరకు దంతేరాస్ ఉండడంతో బులియన్ వ్యాపారం మరింతగా జరగవచ్చని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి ధరలు అధిక స్థాయిలో ఉన్న డిమాండ్ కూడా పటిష్టంగానే ఉన్నట్లు కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణ్ రామన్ చెప్పారు అయితే అధిక ధరల వల్ల విలువ పరంగా అమ్మకాలు పెరిగినా పరిమాణం పరంగా మాత్రం తగ్గొచ్చని మరికొన్ని బులియన్ సంస్థలు తెలిపాయి